చంద్రబాబు నాయుడు అరెస్ట్కి పార్టీలకు అతీతంగా స్పందిస్తున్నారు. అయితే ఈ అంశంపై మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి కూడా మనకి ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. చెప్పండి మేడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాప్తంగా 2 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత, అంటే చాలా ఉత్కంఠకి తెరలేపిందని చెప్పవచ్చు కోర్టు ఇచ్చిన తీర్పు కూడా, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది, 14 రోజులు రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది, మీరు ఏ విధంగా చూస్తారు అంశాన్ని? ఏ విధంగా చూడడం అంటే, కిట్టు గారు ఏదైనా సరే చట్టం పని, చట్టం తన పని తను చేసుకొని వెళ్తుంటది. దానికి ఎవరు అతిథులు అయితే కాదు. ఎక్స్ సీఎం అయినా పిఎం అయినా లేకపోతే గవర్నర్లైనా లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్లైనా ఎవరికైనా చాలా మందిని మనం గతంలో చూసాం. అది ఏజ్ ఫ్యాక్టర్ కూడా కాదు, వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఎప్పుడైతే రుజువు అవుతాయో డెఫినెట్ గా దానికి తగినట్టు శిక్షలు అనేది ఉంటది. అంటే నార్మల్ ప్రజలకు ఒక శిక్ష, లేకపోతే ఎక్స్ సీఎం చేసిన వ్యక్తికి ఒక శిక్ష అంటూ ఏం ఉండదండి. చట్టానికి ఎవరైనా ఒకరే. అంటే 40 ఏళ్ల తన రాజకీయ ప్రయాణంలో చిన్న మచ్చ కానీ చిన్న కేసు కానీ లేని నాయకుడు మొదటిసారి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 రోజులు రిమాండ్ విధించడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇది వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు అని టీడీపీ అంటుంది. మేము చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాం, చట్టం తన పని తను చేసుకుపోతుంది అంటూ కూడా వైసీపీ చెప్తుంది, ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు చట్టం రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తుందని అంటారా ఏంటి మీరు? అలా అనలిస్ట్ గా ఏం చెప్తారు? అది నేను అంటున్నానా, చట్టాలు ఎప్పుడు పార్టీకి అతీతంగా పనిచేయవు. గవర్నమెంట్ ఏం చెప్తే అది వినేలాగైతే చట్టాలు ఎందుకండి? అలా ఏం కాదు. ఎక్కడ లేదంటారా? గవర్నమెంట్ చేతుల్లో, రాజకీయ నాయకుల చేతుల్లో అధికారం లేరంటారా? రాజకీయ నాయకుల అధికారం చేతుల్లో ఉంటే డెఫినెట్ గా వీళ్ళు ఆ రోజే చేసిండొచ్చుగా. రాజకీయ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 4 ఏళ్ళు 4.5 ఏళ్ళే అవుతుంది. ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముంటుందండి? సో చట్టానికి ఎవరైనా ఒకటే దొరికిన రోజు కంపల్సరిగా చాలా మంది దొంగలు ఉంటారు, చాలా మంది దొంగలు ఉంటారు. దొరికిన రోజు దొరకాస్త దొంగ అవుతారు అని అని దొరకని దొంగలు కూడా చాలా మంది ఉంటారు. టైం హ్యాస్ టు టెల్ అనమాట. వచ్చిన టైం వస్తే డెఫినెట్ గా అందరూ బయటకు వస్తారు. వచ్చింది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఇంత పెద్ద స్కామ్ జరిగినప్పుడు జనాల డబ్బు, జనాల యొక్క అంటే ఒక యువత యొక్క కెరీర్ మీద దెబ్బ కొట్టి వాళ్ళు చేసినటువంటి సంఘటనలను బయట తీసుకొని ఆలోచించాలి తప్ప, ఎక్స్ సీఎం ని అరెస్ట్ చేయకూడదు, లేకపోతే ఫ్లైట్ లో తాగకూడదు, కార్ లో తాగకూడదు, లేకపోతే జైల్లో సపరేట్ రూమ్ ఇవ్వాలి, ఇవన్నీ మరి నార్మల్ ప్రజలకు ఎందుకు లేవండి? అంటే వివిఐపి జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న వ్యక్తి కావడంతో తనకి ప్రత్యేకంగా కాస్త వెసులుబాటు కల్పించమని కూడా వారు అడుగుతున్న పరిస్థితి ఉంది. ఎందుకు సార్? దేనికేం అడుగుతున్నాను నేను. అంటే జెడ్ కేటగిరీ ఉన్న వాళ్ళు తప్పులు చేయొచ్చు అంటారా మీరు? ఏ విధంగా మీరు తీసుకుంటారు? అంటే నార్మల్ ప్రజలు ఓటేసి ఒక రాజకీయ నాయకుని ఎన్నుకున్న శక్తి ఉన్నటువంటి నార్మల్ ప్రజలు మాత్రం చిప్పకూడు తింటూ స్టేషన్ లో వాళ్ళు పెట్టిన ఫుడ్ తినుకుంటూ జైల్లో వాళ్ళు అనుభవించాలి. జెడ్ కేటగిరీ ఉండి కోట్లకు కోట్లు దండుకొని జనాల యొక్క జీవితాల మీద దెబ్బ కొట్టినటువంటి రాజకీయ నాయకులకి స్పెషల్ కేటగిరీస్ ఇవ్వమంటున్నారా? టీడీపీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే, టీడీపీ కూడా ఒకటే ప్రధానంగా ఆరోపణ చేస్తా ఉంది, 2021లో కేసు ఫైల్ చేశారు, ఆ తర్వాత చాలా మందిని అరెస్ట్ చేశారు, హైకోర్టు కూడా ఈ కేసులో ఉన్న నిందితులందరికీ కూడా బెయిల్ ఇచ్చింది, కావాలనే మరలా చంద్రబాబు నాయుడుని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే కేసును రీఓపెన్ చేశారంటూ కూడా టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎన్నికలకు మరో 4 నెలల ముందు చంద్రబాబుని మానసికంగా ఇబ్బంది పెట్టాలని, టీడీపీ పార్టీని భూస్థాప్తం చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ కంకణం కట్టుకుందంటూ కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది టీడీపీ. ఏం చెప్తారు? ఇవన్నీ ఏదో పాపం వాళ్ళు బాధలో ఉండి మాట్లాడుతున్నట్టు మాటల్లాగే అనిపిస్తున్నాయి నాకు. రియాలిటీ బేస్ లో వచ్చినప్పుడు సిబిఐకి వెళ్ళిన కేసెస్ విచారణలు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండి వస్తారా లేకుండా వస్తారా అనేది చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. సిబిఐ వాళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా వాళ్ళ అప్రోచ్మెంట్ కి వెళ్ళలేరు కదండి, వెళ్తారా? వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ పద్ధతిలోనే ఎంత మందిని అరెస్ట్ చేశారు, ఏ విధంగా అరెస్ట్ చేశారు అనేది కూడా కోర్టు ముందు దగ్గరగా ఒక 6 గంటల నుంచి 7 అవర్స్ 8 అవర్స్ ఎంత అయిందో మరి నాకు ఎగ్జాక్ట్ టైం తెలియదు, కానీ ఇంత పెద్ద డిస్కషన్ లో అవతల వాళ్ళు కూడా ఒక
ఢిల్లీ నుంచి ఒక లాయర్ ని తెప్పించి ఇంత డిస్కషన్ జరిగినప్పుడు ఏది ఏది నిజము ఏది అబద్ధం అనేది జనాలకి తెలియకుండా ఉంటుందనంటారా, లేకపోతే ఆ తీర్పు ఇచ్చినటువంటి జడ్జి గారికి అర్థం అవ్వలేదంటారా వీళ్ళు మాట్లాడే మాట తీరు? సో ఇదంతా లీగల్ గా వెళ్తుందండి. కొన్ని కొన్ని మనం మాట్లాడడానికి నరం లేని నాలుగు ఎన్ని మాటలైనా మాట్లాడుతుంది, కానీ లీగల్ అప్రోచ్మెంట్ కి వెళ్తున్నప్పుడు ఏది కరెక్ట్ సెక్షన్స్ వైజ్ గా మాట్లాడాలి, ఏ సెక్షన్ ఎలా మాట్లాడాలి, ఏంటి ఆ సెక్షన్ కు ఉన్నటువంటి ప్రియారిటీ ఏంటి, అదంతా ఆలోచించి ఇదంతా జరిగింది కోర్టులో జడ్జి ముందు. మన మనుషుల ముందు చర్చ కాదు, ఇదే డిబేట్ కాదు. సో డెఫినెట్ గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలని బట్టి ఆ జడ్జిమెంట్ అనేది కరెక్ట్ గా వచ్చింది అనేది నా అభిప్రాయం. ఫైనల్ గా ఏం చెప్తారు అనలిస్ట్ గా, ఎన్నో డిబేట్ లో పాల్గొన్న అనుభవం ఉంది మీకు, ఎన్నో రాజకీయ పార్టీల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది? నేను ఫైనల్ గా ఒకటే చెప్తున్నానండి, ఎవరైనా సరే అది సీఎం అయినా పిఎం అయినా ఇంకోరైనా ఇంకోరైనా చట్టానికి ఎవరు అతీతం కాదు. తప్పు చేస్తే డెఫినెట్ గా శిక్ష అనేది పడుతుంది. ప్రజల డబ్బుని ప్రజల కోసం కాకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాడినటువంటి సిచ్యువేషన్ కళ్ళ ఎదురుగా కనిపిస్తుంటే 371 కోట్లు అంటే అది చిన్న విషయం కాదు. అది యువత యొక్క జీవితం కోసం ఆడుకున్నటువంటి నాయకులు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే దానికి మూల్యం చెల్లించుకోవడం. ఏ తప్పు చేయలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ విషయంలో అంటూ కూడా నారా చంద్రబాబు నాయుడు కూడా కోర్టులో వాదనలు వినిపించిన పరిస్థితి ఉంది, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎవరైనా అంతే కదా సార్ చెప్తారు, దొరికినప్పుడు ఎవరైనా అంతే చెప్తారు. సో ఈ ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అనేది ఆయన ఎక్కడ చెప్పలేదనే కదా అవతల లాయర్లు బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు గాని ఈవెన్ దో ఆయన వైపు వాదిస్తున్నటువంటి లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఎక్కడా నా యొక్క క్లయింట్ కి దీనికి సంబంధం లేదనేది ఆయన ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్ లేదు. మీరు ఎలా తీసుకొచ్చారు, 6 గంటల లోపు సబ్మిట్ చేశారా లేదా 24/7 లో చేశారా లేదా, ఈ టాపిక్స్ మాట్లాడుతున్నారే తప్ప జరిగిన మరిన్ని అరెస్ట్ జరిగే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఏపీ ఫైబర్ కుంభకోణం కూడా బయటికి రాబోతుంది, అది బయటకు వస్తే లోకేష్ కి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి గంటా శ్రీనివాసరావు, ఆ తర్వాత కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చం కింజర పచ్చిమనాయుడు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ కూడా వైసీపీ లీక్లు ఇస్తుంది, ఏ విధంగా చూడొచ్చు అంటారు? డెఫినెట్ గా తప్పు చేస్తే ఎవరెవరైతే దీంట్లో భాగస్వాములు అయి ఉన్నారో అందరూ బయటకు వస్తారు కదండి, అందులో తప్పే ఉంది. అంటే ఇది వైసీపీకి మైలేజ్ అనుకోవచ్చా? ఆ ఎన్నికల ముందు చంద్రబాబు అరెస్ట్ అనేది వైసీపీకి కానీ జగన్ కానీ మైలేజ్ అనుకోవచ్చా? ఇక్కడ మైలేజ్ విషయాలు అదే నేను అంటున్నాను. చాలా మంది ఏంటంటే ఇది ఒక రాజకీయంగా కోణంలో చూసుకొని వాళ్ళకి మైలేజ్ వచ్చిందా లేకపోతే వీళ్ళకి విజయం వచ్చిందా కాదు, ఇంత డబ్బు ప్రజల సొమ్ము ఎట్టుపోయింది, ఎవరు తినేశారు, ఎలా జరిగింది, ఇలాంటి కుంభకోణాలు ఎన్ని జరిగాయి అన్న విషయాన్ని పక్కన పెట్టి రాజకీయ మెరుపులు దిద్దుకుంటూ వీళ్ళకి విజయం వాళ్ళకి విజయం అనేది కాదు. అసలు ప్రజల వైపు మీరు ఉన్నట్లయితే, మీ ఛానల్ ఉన్నట్లయితే ప్రజలకి ఎంత అన్యాయం జరుగుతుంది, ఆ భారం ప్రజలు ఇన్ని సంవత్సరాలు కట్టారా మోసారా అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి సిచ్యువేషన్. సో ఇంకా ఉన్నారు, అందరూ బయటికి రావాలి, అందరూ దొంగలకి తగిన సాక్షి జరుగుతుంది, అందులో వెయిట్ చేయాలి మనం కూడా. ఎందుకు అనంటే ఇవాళ బయటపడింది 371 కోట్లు, ఇంకా బయటపడినవి స్కామ్లు ఎన్ని ఉన్నాయో అనేది కాలానికే వదిలేయాలి మనం. డెఫినెట్ గా ధర్మ హ్యాస్ టు ఫేస్, ఎవరు ఎన్ని చేసినా కూడా తప్పిదాలు మాత్రం డెఫినెట్ గా ప్రూవ్ అయ్యే సిచ్యువేషన్. ఇలాంటి సిచ్యువేషన్ అండ్ మన సైడ్ మన ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అనుకోవడం అది మన కర్మ. అంటే జనసేన అధినేత కూడా ఒకటి ఆరోపణ చేస్తున్నారు, ప్రధాన ప్రతిపక్షాలు కూడా వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులతో నోరు నొక్కే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా ఆయన ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. నిన్న అర్ధరాత్రి ఆయన్ని విజయవాడ రానివ్వకుండ పోలీసులు అయితే నడి రోడ్డుపై పడుకొని నిరసన తెలిపిన పరిస్థితి కూడా ఉంది, ఏం చెప్తారు? సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన ఏ సిచ్యువేషన్ లో వచ్చారో, అక్కడ జరిగినటువంటి మాటలేంటో, అక్కడ జరిగినట్టు పోలీసులకి ఆయనకి జరిగినటువంటి డిస్కషన్ ఏంటనేది మనకు తెలియదు క్లారిటీగా, ఎందుకంటే అక్కడ వాయిస్ లేవు, జస్ట్ యాక్షన్స్ తప్పితే ఇంకోటి అయితే లేదు. సో అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది అని అనేది పక్కన పెడితే ఇప్పుడు ఆయనది పవన్ కళ్యాణ్ గారిది మనకు టాపిక్ కాదు కాబట్టి ఇవాళ జరిగినటువంటిది ఏదైనా ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఒకటే
అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ మల్లేశ్వర్ గారు మీ వాల్యుబుల్ సమయం కేటాయించినందుకు.